ప్రస్తుతం మన నల్గొండ జిల్లా కటగూరు మండలంలోని ఐటిపాముల గ్రామంలో ఉన్నాం. ఒక రైతు రసాయనాలు వాడకుండా గో ఆధారిత ద్వారా వ్యవసాయం చేస్తున్నాడు. 10 కేజీల పసుపుతోటి 50 కేజీల పసుపు పండించాడు. మరిన్ని వివరాలు అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు చెవుగోని సైదులు. మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల విలేజ్. ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పసుపు వేయడం జరిగింది. 10 కేజీల పసుపు తెచ్చి నేను ఈ గో ఆధారిత వ్యవసాయం పెట్టినాను. దానికి 50 కిలో పండింది. ఈ పసుపు వల్ల, పచ్చి పసుపు వల్ల చాలా రిజల్ట్ మంచిగా ఉంది. పూర్తిగా సేంద్రియ వ్యవసాయంతో పండించిన పసుపు కాబట్టి ఎక్కడైనా మార్కెటింగ్ విలువ చాలా ఎక్కువ. అయినా కానీ మనం అతి తక్కువ ధరలోనే ఎవరికైనా కావాల్సిన వారు నా నెంబర్ ఛానల్కి ఇస్తున్నా, దాన్ని తీసుకోగలరు, కాంటాక్ట్ తోటి ఇవ్వగలను. గో ఆధారిత వ్యవసాయంతో పసుపు పండించినాము. ఇది పూర్తిగా బెడ్ సిస్టమ్, 4x4 ఫీట్ల బెడ్ తోటి ఆ బెడ్ మీద వేయడం జరిగింది. 10 కిలోల పసుపుని ఈ విత్తనంతో 50 కిలోల పసుపు పండించినాము. ప్రతి ఒక్క మార్కెట్ దాని విలువ చాలా ఎక్కువ. కేజీ 600 రూపాయలు అమ్ముతున్నారు. గో ఆధారిత వ్యవసాయంతో ఈ పంటలు పండిస్తున్నాను. పూర్తిగా మనం 10 కిలోల పసుపును ఈ బెడ్పై వేసిన ఫస్ట్ 4x4 సైజు బెడ్ తయారు చేసుకొని 15 దుక్కిలో పొడి పొడిగా ఉంటట్టు చూసుకొని దాంట్లో పసుపు ఒక్క మొక్కలు పెట్టిన, అది పూర్తిగా ఒక అరగుంటలో పెట్టిన. దాన్ని 10 కేజీలు పట్టింది. ఆ 10 కేజీలు విత్తనానికి 50 కేజీల పసుపు పండించినను. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం, ఎటువంటి కెమికల్ లేకుండా పండించినటువంటి పంట. మీకు ఎవరికైనా కావాల్సిన వారు ఈ నెంబర్కు ఫోన్ చేయండి. వ్యవసాయం పూర్తిగా, ఈ వ్యవసాయం పూర్తిగా 3 ఎకరాలు. దీన్ని పూర్తిగా 150 మొక్కలు నిమ్మ చెట్లు ఉన్నాయి. దీన్ని 5 లేయర్ మోడల్గా మార్చడం కొరకు అరటి చెట్లు, వేరే ఇతర 5 రకాల చెట్లని వేయడం జరిగింది.